ఎంతసేపు పిల్లలు యువతీ యువకులు కంప్యూటర్లతో కుస్తీ పడుతూ పుస్తకం మర్చిపోతున్నారు అపార విజ్ఞానాన్ని కేవలం ర్యాంకులకు పరిమితం చేస్తున్నారు చిరిగిన అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం మాత్రం కొనుక్కో అన్నాడు మహనీయుడు ఆస్తులు సంపాదిస్తే కరిగిపోవచ్చు దాచిన సొత్తు దొంగలపాలు కావచ్చు ఒక్కోసారి ఆత్మీయులు కూడా దూరం కావచ్చు కానీ ఎప్పటికీ తరిగిపోనిది మనతో శాశ్వతంగా ఉండేది మనం సంపాదించిన విజ్ఞానమే ఒక్కసారి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే తుది వరకు అది మనిషి జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది మహోన్నత విజ్ఞానాన్ని అందించేది పుస్తకం అందుకే పుస్తకం ఎప్పుడూ మన చేతిని అలంకరించి ఉండాలని చెప్పారు పెద్దలు కానీ పుస్తకం హస్తభూషణం అనే నానుడికి చెల్లు చీటీ కాలం రాబోతోందని అనిపిస్తోంది ఇప్పుడు సెల్ ఫోనే హస్తభూషణంగా కనబడుతోంది తప్ప పుస్తకం జాడలేదు నేటి సమాజంలో ఎంతమంది పుస్తకాలు చదువుతున్నారు అరచేతిలో ఇమిడిపోయే సెల్ ఫోన్తోనే కాలం బిజీగా గడిచిపోతూ ఉండటంతో పఠనాసక్తి తగ్గిపోతోంది మరి ఇక పుస్తకం సంగతేంటి ఎంతసేపు పిల్లలు యువతీ యువకులు కంప్యూటర్లతో కుస్తీ పడుతూ పుస్తకం మర్చిపోతున్నారు అపార విజ్ఞానాన్ని కేవలం ర్యాంకులకు పరిమితం చేస్తున్నారు నేటి సామాజిక రాజకీయ వాతావరణం పుస్తక పఠనం జ్ఞానార్జనకు ప్రోత్సాహకారంగా లేకున్నా జీవన సరళి కొత్త రకం కాలక్షేపాల వైపు వ్యాపకాల వైపు మనుషులను మళ్లిస్తున్నా పుస్తకం తన సంప్రదాయక సుగంధాన్ని కోల్పోలేదు అది తన ఆధునికతను చాటుకుంటూ కొత్త ఒరవడి సృష్టిస్తోంది మానసిక ఒత్తిడి తగ్గేందుకు ఎలాంటి వారైనా సంగీతాన్ని ఇష్టపడతారు ఇది అందరికీ తెలిసిందే అయితే ఒత్తిడి కారణంగా ఉద్రేకపూరితమైన నరాలు మాత్రం పుస్తకాలు చదవటం ద్వారా వేగంగా ఉపశమనం పొందుతాయని ఇటీవలే కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందటానికి పుస్తక పఠనం చాలా మెరుగైన పరిష్కార మార్గమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి ఆరు నిమిషాల పాటు చదవటం ద్వారా మానసిక ఒత్తిడి మూడింట్లో రెండింతలు తగ్గిపోతుందని అధ్యయనాలు వెల్లడించాయి ఒంటరితనంతో బాధపడుతున్న వారికి పుస్తకమే అసలైన నేస్తం పుస్తకం ఒంటరితనాన్ని పారద్రోలి సరికొత్త ప్రపంచానికి మనల్ని చేరువ చేస్తుంది ప్రపంచంలో అందరికన్నా ఎక్కువసేపు పుస్తకాలు చదివేది భారతీయులే భారతీయులు సగటున వారానికి పది పాయింట్ రెండు గంటలు పుస్తక పఠనం చేస్తారని దశాబ్దం క్రితం చేసిన ఒక అధ్యయనంలో తేలింది రెండు వేల పదమూడులో చేసిన మరో అధ్యయనంలో ఈ సగటు సమయం పది పాయింట్ నాలుగు గంటలకు పెరిగింది టీవీలు సినిమాలు ఇంటర్నెట్లతో మారుతున్న జీవన శైలి కారణంగా ఇటీవలే పుస్తక పఠనంపై మోజు తగ్గిందనుకున్నాం కానీ ఇప్పటి వరకు ఎక్కువగా పుస్తకాలు చదివే వారిలో మన భారతీయులే టాప్లో ఉన్నారని వాటి ప్రభావం మనపై చాలా ఉందని ఈ నివేదిక చెబుతోంది పుస్తకంలోకి తొంగి చూస్తేనే కదా ఎవరికైనా అక్షరం రుచి ఏంటో తెలిసేది వాటి రుచి చూసినప్పుడే అక్షరం మహిమ ఏంటో అర్థమవుతుంది సినిమా టెలివిజన్ కాలుష్యం నుంచి గార్జెట్ వ్యసనాల నుంచి కాసేపు తప్పించుకొని పుస్తకాల ప్రపంచంలోకి తొంగి చూడగలిగిన వారే ఆ మహిమను గుర్తించగలరు పుస్తకం కొనటం ఎందుకు ఇంటర్నెట్లో అనేక రకాల బుక్స్ అందుబాటులో ఉన్నాయి కదా అనే ఆలోచనే ఇప్పుడు ఎక్కువ మందికి ఇంటర్నెట్ పుణ్యమాని కనీసం వార్తాపత్రిక కూడా కొనుక్కోకుండా ఇంటర్నెట్లోనే అన్ని ఫ్రీగా చదివిస్తున్నాం కానీ దాంతోపాటే రోగాలను కొని తెచ్చుకుంటున్నాం అదే పనిగా కూర్చొని ఇంటర్నెట్లో చదవటం వల్ల కళ్ళు పాడవటం ఊబకాయం వంటి సమస్యలకు అవకాశాలు ఎక్కువ అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు పైగా కంప్యూటర్ పై చదవటం వల్ల ఊహాశక్తికి తావు ఉండదు సంభాషణల ద్వారా చిత్రాలను మనసులో ఊహించుకోగలం తద్వారా ఊహాసక్తి పెంపొందుతుందని పరిశోధకులు చెబుతున్నారు టీనేజ్లో పుస్తకాలు చదివే అలవాటు వల్ల చాలా లాభాలున్నాయి వాటిలో ముఖ్యమైనది లక్ష్యాన్ని నిర్ధారించుకునే స్పృహ ఏర్పడుతుంది లక్ష్యాన్ని చేరుకునే పట్టుదల వస్తుంది సామాజిక సమస్యలపై అవగాహన కలుగుతుంది పఠనాన్ని ఆహ్లాదకరమైన అనుభవంగా భావించే వాళ్ళు మిగిలిన వాళ్లతో పోల్చితే భిన్నంగా ఆలోచించగలరు క్లిష్ట సమస్యలకు సులువైన పరిష్కారాలను కనుక్కోగలరు పది మందిలో ఆకర్షణీయంగా మాట్లాడే నైపుణ్యం పెరుగుతుంది తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోగలరు భాషా సామర్థ్యం అలవడుతుంది కొత్త భాషలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది స్వీయ విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది దీనివల్ల మన తప్పులు లోపాలను ఇతరులు వేలెత్తి చూపటానికి ముందే మనం సరిదిద్దుకోవచ్చు డిజిటల్ మీడియా టీవీ ఇంటర్నెట్ పుణ్యమాని పిల్లల్లో పుస్తక పఠనం అలవాటు తప్పిపోతోంది పుస్తకాలు చదవాలన్న ఆలోచనే వారికి రావటం లేదు వారి దృష్టిలో పుస్తకం అంటే పాఠ్యపుస్తకాలే అంతేకాదు కొందరు తల్లిదండ్రులు కూడా పిల్లల్లో పఠనాశక్తిని ప్రోత్సహించటం లేదు బాల్యం నుండే పిల్లల జీవితంలో పుస్తక పఠనాన్ని భాగంగా చెయ్యాలి పాఠ్య పుస్తకాల్లో లేని ఎన్నో రెట్ల జ్ఞానం ఇతర పుస్తకాల్లో ఉంటుందన్నది వాస్తవం పిల్లల్లో పుస్తకం పట్ల ఆసక్తి కలిగించటానికి కథలు కామిక్స్ పుస్తకాల్ని పెద్దవాళ్లే పెద్దగా చదివి వినిపించాలి దీనివల్ల రాను రాను వారిలో ఆసక్తి పెరుగుతుంది వీలైనంత వరకు అనేక రకాలైన పుస్తకాలు అందుబాటులో ఉంచితే కళ్ళతో చూసి చదవాలన్న కుతూహలం పెరుగుతుంది పిల్లలకు బొమ్మలు ఎక్కువగా ఉండే పుస్తకాలు ఇస్తేనే మంచిది పుస్తకాలు చదివే విధానంలో పుస్తకాల రూపురేఖల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి ప్రస్తుతం పుస్తకాలన్నీ కంప్యూటర్ డెస్క్ మీదకి మారుతున్నాయి అచ్చు పుస్తకాలు ఈ కంప్యూటర్స్ కంప్యూటర్స్లోకి మొబైల్ ఫోన్లలోకి మారి చదువరులకు అనుగుణంగా ఈ రీడింగ్లో లభ్యమవుతున్నాయి ఇందులోనూ ఆడియో బుక్స్ చదవటానికి వినటానికి సులభ మార్గాలు బిలియన్ డాలర్ బుక్ ఇండస్ట్రీలు తమ బుక్ స్టోర్స్ ను మారుతున్న పఠనాభిరుచులకు అనుగుణంగా ఆన్లైన్లోకి మార్చుకుంటున్నాయి సాంకేతికంగా ఇది ఆహ్వానించదగిన పరిమాణం అమెరికాలో సగటు అమెరికన్ సంవత్సరానికి నాలుగు పుస్తకాలు మాత్రం చదవటానికి ఇష్టపడతాడని ఒక సర్వే తెలిపింది అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా పుస్తకాలు చదువుతున్నారు దీనివల్ల అబ్బాయిల కంటే అమ్మాయిల్లోనే సానుకూల దృక్పథం ఎక్కువగా కనిపిస్తోంది పుస్తకాలు చదవటం అనేది మనిషికి ఉన్న ఒక మంచి అలవాటు అది అందరికీ ఉండకపోవచ్చు ఈ డిజిటల్ యుగంలో అయితే పుస్తకాలు పట్టడం అంటే జనాలు పెద్దగా ఆసక్తి చూపటం లేదు కానీ పుస్తకాలు చదవటం వల్ల ఎన్నో లాభాలున్నాయి మన మానసిక ఆరోగ్యానికి పుస్తక పఠనం ఎంతో అవసరం ఒక మంచి పుస్తకం చదివితే ఒక మంచి స్నేహితుడితో ప్రయాణం చేసినట్టే లెక్క పుస్తకాలు చదవటం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి అంతేకాక అపారమైన జ్ఞానాన్ని పొందవచ్చు పుస్తక పఠనం ద్వారా ఇదొక్కటే కాదు రెగ్యులర్ గా పుస్తకాలు చదివే వాళ్ళు మిగతా వారి కంటే మరో రెండేళ్లు ఎక్కువ కాలం బతుకుతారట ప్రఖ్యాత ఏల్ విశ్వవిద్యాలయం ఈ అధ్యయనం చేసి నివేదికను విడుదల చేసింది సుమారు మూడు వేల ఆరు వందల ముప్పై ఐదు మందిపై ఈ పరిశోధన చేశారు నివేదిక ప్రకారం పుస్తకాలు చదివే వాళ్లు మరో ఇరవై మూడు నెలల కాలం వారి జీవితకాలాన్ని పొడిగించుకుంటారని పేర్కొంది వారానికి కనీసం మూడు పాయింట్ ఐదు గంటలు చదివేవారి మెదడు చురుకుగా ఉంటుందట వారు నిత్యం ఉత్సాహంగా ఉంటారట రోజు వార్తాపత్రికలు పుస్తకాలు చదవటం జ్ఞానాన్ని పెంచుతుంది దానితో పాటు కొత్త ఆలోచనలు కూడా వస్తాయి పుస్తక పఠనం అలవాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అధ్యయనకర్తలు తెలియజేశారు